తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఒక హాస్య కథ, ఏడుకొండలు ఎలక్షన్ డ్యూటీ. ఈ కథకి రచయిత రాచపోటి రమేష్ గారు. మరి కథలోకి వెళ్దామా? కదులుతున్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి తన సూట్ కేసును విసిరి స్పోర్ట్స్ మ్యాన్ లాగా బోగీలోకి జంప్ చేశాడు ఏడుకొండలు. కానీ చూసుకోకుండా విసరటంతో ఆ సూట్ కేసు డోర్ దగ్గర యూనిఫామ్లో నిల్చున్న టీటీఈ కాళ్ళ మీద పడింది. టికెట్ ఎగ్జామినర్ లబలబలాడుతూ సూట్ కేసు తీసి, బుద్ధి లేదటయ్యా, చూసుకుని ఎక్కరాదా, అయినా ఈ ఫస్ట్ క్లాస్ పెట్టులోకి అడ్డమైన వాళ్ళు ఎక్కకూడదయ్యా, అసలు నీ దగ్గర టికెట్ ఉందా అన్నాడు. అయ్యా, ఈ క్యూ రిలీజ్ చేసి మరీ నాకు టికెట్ ఇచ్చారు మీ రైల్వే వాళ్ళు. ట్రైన్కి టైం అయిందని ఆదరాబాదరా స్టేషన్ ముందు దిగుతుంటే వాడెవడో పుండ్రాకరు వెదవ రోడ్డుకు అడ్డంగా పారుతున్న వాన నీళ్లపై వేగంగా బైక్లో వెళ్ళిపోయాడు. బట్టల మీదకి బురద అంతా చిబ్బింది. ముఖం చిన్నబుచ్చుకొని చెప్పి బురద వాష్ చేసుకోవడానికి బాత్రూంలోకి దూరిపోయాడు ఏడుకొండలు. ఇక మొహం కడుక్కుని టీ షర్టు లుంగీలోకి మారి ఫస్ట్ క్లాస్ కూపేలో తనతో పాటు ఉన్న ప్రయాణికుల వంక చూశాడు ఏడుకొండలు. ఎదురుగా లారులెన్ హార్డీలాగా బక్క చిక్కిన పొడుగాటి ముసలాయన, కొబ్బరి బొండం లాంటి మరో పొట్టి వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఆ పొట్టి బుడంకాయని ఎక్కడో చూసినట్టు అనిపించింది అతనికి. హఠాత్తుగా పొట్టివాళ్ళు లేచి నిలబడి, ఒరే ఏడుకొండలు, ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావరా అని బలంగా ఏడుకొండలను వాటేసుకున్నాడు. బల్లూ కప్పు పట్టు లాంటి ఆ కౌగిలిలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతూ ఏడుకొండలు, ఒరే నాయన, చూపించిన ప్రేమ చాలు, ముందున్న నుదులు అని బలంగా గింజుకోసాగాడు. ఆ బుడంకాయ ఏడుకొండలను వదిలి, నన్ను ఇంకా గుర్తుపెట్టినట్లేవురా, మనిద్దరం కలిసి పుల్ల ఐస్ క్రీమ్ని చెరో పక్క నాక్కుంటూ తిన్న రోజులు అంత ఈజీగా మర్చిపోయావేంటి అని బావురుమన్నాడు. తాను గెజిటెడ్ ఆఫీసర్ అనే దర్పం అసలే ఎక్కువ ఏడుకొండలకి, పైగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఎన్నికల అబ్జర్వర్ డ్యూటీకి అనారోగ్య కారణంగా చివరిలో డ్రాప్ అవటంతో గత్యంతరం లేక ఆ స్థానంలో ఏడుకొండలను వేశారు. అప్పటి నుంచి ఒక ఐఏఎస్ అధికారిలాగే ఫీల్ అవుతున్నాడు అతను. తెలియని వాళ్ళకి తాను ఐఏఎస్ అధికారిననే చెప్పుకుంటున్నాడు. అందుచేత తనని అనామకుడు వాటేసుకోవటం, ఎవరైనా గమనించారేమోనని చుట్టూ ఒకసారి చూశాడు కంగారుగా. ఎవరో లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని ఆ పొట్టి బుడంకాయని పరీక్షగా చూసి, ఒరే నువ్వు 7th వరకు నాతో పాటు చదివిన అటుకుల చిట్టిబాబు కదా, అప్పుడు ఎప్పుడో కలిసి పీలేరులో ఏదో చింతపండు వ్యాపారం చేస్తున్నానని చెప్పని చెప్పావు, ఇంకా ఆ ఫీల్డ్లోనే ఉన్నావా అని అడిగాడు ఏడుకొండలు సంబరంగా. చిట్టిబాబు నవ్వి, ఇంకా చింతపండు ఏం కర్మరా, ఉప్పులు పప్పులు జీలకర్ర ధనియాలు ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయిలే, ఇప్పుడు వ్యాపారం పని మీదే, అనకాపల్లి దాకా వెళ్తున్నానులే, నువ్వెందాక అన్నాడు. నేను ఎలక్షన్ డ్యూటీకి రాజమండ్రి వెళ్తున్నాలే, మీసాలు దువ్వుకుంటూ దర్పంగా చెప్పాడు. ఎలక్షన్ డ్యూటీనా, చొక్కబెట్టటమా లేకపోతే చీటీ ఇవ్వటమా, క్యూలో నిలబెట్టడమా, ఏది నీ డ్యూటీ అంటూ ఎగతాళిగా అడిగాడు చిట్టిబాబు. ఏడుకొండలు రయ్యని ఎంతెత్తులేచి, ఒరే నేను ఇంకా చిన్నప్పుడు నీతో బిళ్ళంగోడు గోళీకాయలాడిన కొండప్పను అనుకుంటున్నావా, మనం ఇప్పుడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్రా, ఒక నియోజకవర్గానికి స్పెషల్ అబ్జర్వర్గా వేశారు, మన దెబ్బకి జిల్లానే గడగడలాడాలి ఏమనుకున్నావో, అవినీతి పరుల తోలు తీస్తాను, అక్రమాల కళ్ళెం వేస్తాను ఏమనుకున్నావో అని చిందులు తొక్కాడు ఏడుకొండలు చిరాగ్గా. అంతదాకా మౌనంగా వింటున్న ముసలాయన లేచి, అయ్యా వణక్కం, నీ మారి నల్ల కారందాస్ నమ్మ దేశానికి ఇప్పో రొంబ అవసరం, రొంబ సంతోషం, ఎనక్కు చీటింగ్ ఎల్లా పూరి ఇల్లే అని ఏదో చెప్పబోయాడు. ఈ అరవ ముసలాయన ఎవరని ప్రశ్నార్థకంగా చూశాడు ఏడుకొండలు. ఈయన ఎవరనుకున్నావు? మురుగేషన్ స్వాతంత్ర సమరయోధుడు, మధురై సత్యాగ్రహాల్లో పాల్గొన్నాడు అంటూ పెద్ద ఆయన్ని పరిచయం చేశాడు అటుకుల చిటిబాబు ఆత్రంగా. ఓహో, అయితే ఈయనకి ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్ ఫ్రీ కదా, ఆయనకి ఎస్కార్ట్గా నీది ఓసీ ప్రయాణమే అన్నమాట, చిట్టిబాబు కన్ను కొట్టి అడిగాడు. నిజానికి నాకే ఆయన ఎస్కార్ట్. రైల్లో రిజర్వేషన్ స్లీపర్లో దొరకలేకపోతే ఈయనకి ఎంతో కొంత ముట్ట చెప్పి ఫస్ట్ క్లాస్లో వెళ్ళిపోతుంటా, ఏడుకొండల కుడి చెవిలో ఊదాడు చిట్టిబాబు రహస్యంగా. ఈ పద్ధతి ఏదో బాగానే ఉందే అని ఏడుకొండలు అనుకునేంతలో, ఒరే 7 Hills, నువ్వు ఎంత ఐఏఎస్ ఆఫీసరైనా నా గోళీకాయల నటి ఫ్రెండ్ వేరా, రాజమండ్రిలో నాకు కూడా కొంచెం పనుంది, నీకు ఇచ్చే గెస్ట్ హౌస్లోనే 2 రోజులు మేము ఉంటాంరా, ఏడుకొండలు చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు చిట్టిబాబు. ఏడుకొండలు చేతులను గాబరాగా వెనక్కి లాక్కుని, ఓ వైనాట్, బేషుగ్గా ఉండొచ్చు, గోండాలు ముఠాకూరల తోలును ఎలా తీస్తానో డైరెక్ట్గా మీరే నా అధికారాన్ని కళ్ళారా చూద్దురు కానీ అని రొమ్ము విరుచుకున్నాడు.
చెప్పినట్టే స్టేషన్లో ఏడుకొండల ఘన స్వాగతం లభించింది. గెస్ట్ హౌస్లో అతనికి అలాట్ చేసిన డీలక్స్ సూటును చూసి తెగ సంబరపడిపోయారు చిట్టిబాబు మురుగేశన్లు. ఇక ఈ రెండు రోజులు ఏడుకొండలతో పాటు తనకు రాజభోగమే అని డ్రీమ్స్ మొదలెట్టేశారు. అప్పుడే టేబుల్పై పరిచిన రకరకాల పలహారాలు, స్వీట్లు, జ్యూసులు, డ్రై ఫ్రూట్సు, పళ్ళను అబగా చూసి ఎప్పుడెప్పుడు వాటి మీదకి ఆత్రంగా దాడి చేద్దామని ఉద్యుక్తులయ్యారు మురుగేశన్ చిట్టిబాబులు. ఏడుకొండలు వారిని ఆపి రూమ్ బాయ్ని పిలిచి, ఏమయ్యా ఇది అంతా నీ నిర్వాహకమేనా, గవర్నమెంట్ సొత్తు నీకు అంత ఫ్రీగా ఉందా అని హుంకరించాడు. ఆ కుర్రాడు, ఇదంతా అల్లిబిల్లి ఆంజనేయులు గారు ఏర్పాట్లే సార్ అన్నాడు భయంగా. ఎవరయ్యా ఆంజనేయులు, అతనికి ఇక్కడ ఏం పని అని ఏడుకొండలు గద్దించబోయే అంతలో జులపాల జుట్టు మాసిన గడ్డంతో ఆరణాల గుండాలాగా ఉన్న ఒక వ్యక్తి ఏడుకొండలు కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. ఏ ఎవరు నువ్వు, ఏమిటిదంతా అని తత్తరపడుతూ అన్నాడు ఏడుకొండలు కంగారుగా. సార్, మీరు నన్ను కరుణించే వరకు మీ పాదాలను వదలను, కావాలంటే మీ పాలిటి దాసుడుగా ఉండిపోతాను అంటున్నాడు ఆంజనేయులు దీనంగా. వదలవయ్యా ముందు కరుణించానులే అన్నాడు గింజుకుంటూ ఏడుకొండలు. ఆంజనేయులు లేచి కర్టెన్లో వెనకున్న తన అనుచరుడి దగ్గర ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకుని ఏడుకొండలు ముందుంచాడు. బ్రీఫ్ కేసులో నోట్ల కట్టలను చూసి ఉగ్రరూపం దాల్చాడు ఏడుకొండలు. ఏ ఏమనుకుంటున్నావు, నిప్పు లాంటి నన్ను బద్నాం చేయాలని చూస్తావా, తోలు తీస్తా, నా దగ్గర ఎలాంటి పప్పులే ఉడకో కబడ్దార్ అంటూ రెచ్చిపోయాడు. ఆంజనేయులు క్షణాల్లో ఒక నెంబర్కు ఫోన్ చేసి, సార్ మంత్రి గారితో మాట్లాడండి అని ఏడుకొండల చేతికి సెల్లిచ్చాడు. అవతల మంత్రి పాపారావు లైన్లో ఉన్నాడు, ఆయన అసలే అగ్గిరాముడు. క్షణాల్లో అటెన్షన్ కొట్టి వచ్చి సెల్యూట్ చేశాడు ఏడుకొండలు. ఏమయ్యా ఏడుకొండలు, మనోడువని నిన్ను అబ్జర్వర్గా ఇస్తే మాకు అన్యాయం చేస్తావా, ఆంజనేయులు మనోడయ్యా, మంచోడు కూడా, అతను ఇచ్చింది తీసుకుని చెప్పినట్టు చేయి, లేదా నీకు శ్రీకాకుళానికి ట్రాన్స్ఫర్ తప్పదు అని ఫోన్లోనే క్లాస్ పీకాడు పాపారావు. ఆంజనేయులు చిరునవ్వుతో చూస్తున్నాడు. మంత్రి మాటలకి తారెత్తింది ఏడుకొండలకి. ఒక్కసారిగా పెళ్ళయి ఏడాది కూడా కాలేదు, తాను గుంటూరులో భార్య చేసే బ్యాంకు ఉద్యోగం హైదరాబాదులో, ఇప్పటికే వారానికి 5 రాత్రులు నిరాశగా వేడి నిట్టూర్పుల మధ్య వేస్ట్ అవుతున్నాయి, ఇక శ్రీకాకుళం అంటే. సర్లే సర్లే, ఈ బ్రీఫ్ కేస్ గదిలో పెట్టించు, అబ్జర్వర్గా నా డ్యూటీ నేను చేయాలి, పోలింగ్ సెంటర్లో కొన్ని వీడియో ఫిల్ములు షూట్ చేయించి సీడీ చేసుకుని వెళ్ళిపోతాను, దాంతో నా డ్యూటీ ముగుస్తుంది అన్నాడు. అలారా దారికి అన్నాడు అనుకున్నాడు ఆంజనేయులు. ఉదయం 10:30కి పలహారం ముగించి తీరిగ్గా తమ క్వాలిస్లో ఎన్నికల తంతు అబ్జర్వ్ చేయడానికి బయలుదేరారు ఏడుకొండలని పార్టీ. ఓ పోలింగ్ బూత్ ముందు ఓటర్లో క్యూ లైన్లో ఓ ఓపిగ్గా నిలబడి ఓటు వేయటానికి తమ వంతు కోసం నిరీక్షిస్తున్నారు. వారి సహనానికి పట్టుదలకి మనసులోనే జోహార్లు అర్పించాడు ఏడుకొండలు ఆనందంగా. అలా చూడవయ్యా చిట్టిబాబు, ఓటేయటానికి కిరసనాయల కోసం రేషన్ షాప్లో క్యూలో నిల్చున్నట్టు ఎన్ని బారులు తీరారో, ఇది మన ప్రజాస్వామ్య విజయం, ఇంకెందుకు ఆలస్యం, ఈ కమనీయ దృశ్యాన్ని వీడియోలో బంధించు అని ఆర్డర్ చేశాడు ఫోటోగ్రాఫర్కి. పోలింగ్ సీన్ వీడియో తీస్తుండడం చూసి ఎక్కడి నుంచో హడావిడిగా వాలిపోయి మళ్లీ ఏడుకొండల్ని కాళ్ళు చుట్టేశాడు ఆంజనేయులు. మళ్ళీ ఏం కొంప మురిగింది, ఇక్కడ రిగ్గింగు దౌర్జన్యాలు ఏం జరగట్లేదే ఆశ్చర్యంగా అన్నాడు ఏడుకొండల ఆంజనేయులు వైపు చూస్తూ. సార్, ఈ బూత్ నెంబర్ ఒకసారి లిస్టులో చూడండి ఏడుపు మొహంతో అన్నాడు ఆంజనేయులు. 118 అయితే ఏంటి, చిరాగ్గా అడిగాడు సెవెన్ హిల్స్ కోపంతో రుసరుసలాడుతూ. సార్, ఇది ఆడవాళ్ళకు కేటాయించిన బూత్, ఏదో ఏజెంట్లను లోబరుచుకుని గప్చిప్గా మన వాళ్ళతో ఓట్లే ఇస్తున్నా, మీరు ఇది వీడియో తీసి ఎలక్షన్ కమిషన్కు పంపితే నా గతేం గాను అని బావురమన్నాడు. సర్లే సర్లే, ఇంకో చోట ట్రై చేసుకుంటాం, దీనికే ఇంత ఫీల్ అవ్వాలా అని నిష్క్రమించాడు ఏడుకొండలు. శివశివ మరీ ఇంత అన్యాయమా అంటూ పొట్ట బాదుకుంటూ చిట్టిబాబు. ఆండవనే ఇంద అంజివాండు రొంబ మోసకారిగా ఇరుక్కు, ఇది ఎలా ఎనకు రొంబ పురిల్లే అనుకుంటూ మురుగేశన్ ముఖాలు ముడుచుకుని కారెక్కారు. ఈసారి బూత్ నెంబర్లు లిస్టులో చూసుకుని మరీ మరో లేడీస్ బూత్ ముందు కారాపమన్నాడు ఏడుకొండలు. చూడబయ్యా ఈ దృశ్యం ఎంత ముచ్చటగలుపుతోందో, ఇంతకు మునుపు మనం చూసింది చంద్రుల్లో మచ్చలాంటిది, ఎక్కడో కానీ జరగదు, కానీ ఈ ఆడవాళ్ళు పోలింగ్ బూత్ ముందు చూడండి ఇంటి పనులు సైతం మానుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వనితలు నడుంగట్టారో, తన వాక్చాతుర్యానికి తానే మురిసిపోతూ అన్నాడు ఏడుకొండలు. ఏడుకొండలు కనుసైగ అందుకున్న వెంటనే కెమెరాని బూత్ వైపు తిప్పాడు ఫోటోగ్రాఫర్. ఇంతలోనే పోలో మనీ జీపులోంచి కింద కరుస్తూ దూకిన ఆంజనేయులు తన కాళ్ళ వైపు దూసుకొస్తూ ఉండడం చూసి చటుక్కున కారెక్కి అతను బారి నుంచి తనను తాను కాపాడుకున్నాడు ఏడుకొండలు. ఈసారి మీ అధ్యక్షుని ఏమిటయ్యా, లిస్టు ప్రకారం ఇది లేడీస్ పోలింగ్ బూతే, క్యూలో ఉన్నారు ఆడవేషంలో ఉన్న మగవాళ్ళు గారే, ముమ్మాటికి మహిళలే, మరి
నీ ఏడుపేమిటి అన్నాడు కోపంగా ఏడుకొండలు. అయ్యా, వాళ్ళు మహిళామణులే, ఒప్పుకుంటాను, కానీ వాళ్ళెవరూ ఈ ఏరియా వాళ్ళు గారు, ఒరిస్సా నుంచి అదే పనిగా అది రప్పించాం అన్నాడు ఆంజనేయులు. అదేమిటి, ఈ ఏరియా ఆడవాళ్ళు నీకు ఓట్లేరా, లేక వాళ్ళకి పచ్చని ఓట్లు చీర జాకెట్లు నువ్వు సమర్పించుకోలేదా అడిగాడు ఏడుకొండలు. ఇచ్చుకున్నాను సార్, కానీ ఓటు కోసం గంటల గంటలు క్యూ నిల్చుంటే తమ కూల్ డబ్బులు నష్టమని, అసలే వరికోతల సమయమని అని వాళ్ళు అలా చెక్కేశారు అని బాధతో వాపోయాడు ఆంజనేయులు. పోనీ ఆ కూలి డబ్బులు ఏదో నువ్వే ఇచ్చుకోవాల్సింది, వెటకారంగా అన్నాడు ఏడుకొండలు. ఇచ్చేవాడినే, కానీ ఆడవాళ్ళు మహాజానలండి బాబు, వాళ్ళు ఓటింగ్కి వస్తే నాకు ఓటేస్తారని గ్యారంటీ లేదు, కాబట్టి వాళ్ళు పోలింగ్కి రాకుండా ఉండడానికే వాళ్ళకి ఈ డబ్బు ఇచ్చింది. ఈ ఒరిస్సా వాళ్ళు బాగా డబ్బు తిన్నా ఐదు గంటల లోపల 5 మహిళా బూతులు మొత్తం ఓట్లేసి వెళ్ళిపోతారు, ఏజెంట్లతో ఆల్రెడీ లాలుచీ పడ్డారులేండి, సగర్వంగా చెప్పాడు ఆంజనేయులు. చేసేది లేక మళ్ళీ కారెక్కారు ఏడుకొండలని పార్టీ. ఈసారి బాగా వెతికి మగవాళ్ళు ఆడవాళ్ళు రెండు సెపరేట్ లైన్లో ఓపిక్గా నిల్చుని ఉండడం చూసి అక్కడ కారు ఆపించాడు ఏడుకొండలు. కారు దిగి లైన్లలో ఉన్న ఓటర్లతో మాట్లాడి వాళ్ళ లోకల్ వాళ్లేనని ద్రోవపరుచుకున్నాడు ఏడుకొండలు. అలాగే ఓటర్స్ లిస్టులో వారి పేర్లు కూడా సరి చూసుకున్నాడు. ఈసారి గన్ షాట్గా మనం సరైన పోలింగ్ బూత్కే వచ్చాం, తీ కెమెరా, తీసే వీడియో, సంబరంగా ఆజ్ఞాపించాడు ఏడుకొండలు. వీడియోగ్రాఫర్ యాంగిల్ సరి చూసుకున్నాడు. చిట్టిబాబు, మురుగేషన్, ఏడుకొండలు వాళ్ళు వైపు దృష్టి సారించారు. వాళ్ళు ఊహించినట్టే 2 నిమిషాల్లో ఏడుకొండల కాళ్ళపై దబ్బున ఒక శరీరం పడ్డది. ఇద్దరు ఆంజనేయులు కష్టపడి పైకి లేపారు. మళ్ళీ ఇక్కడేం ఫిట్టింగ్ పెట్టావయ్యా, నీసే కదా రగా, సంపుతున్నావు కదయ్యా మమ్మల్ని అని ఆవేశపడిపోయాడు కోపంతో ఏడుకొండలు. సార్, చచ్చి నీ కడుపును పడతా, ఈ బూతులో మాత్రం షూటింగ్ వద్దు సార్, కావాలంటే నేనే మరో 4 బూతుల్లో వీడియో తీయించి మీకు సీడీ ఇస్తాను బావురుమంటూ చెప్పాడు ఆంజనేయులు. ఇక్కడేం మిస్టేక్ ఉందయ్యా, ఎవ్రీథింగ్ సీమ్స్ పర్ఫెక్ట్లీ ఓకే అన్నాడు ఇంగ్లీష్లో ఏడుకొండలు. సార్, మీరు అన్నట్టు ఈ ఓటర్లు ఇక్కడ వాళ్లే, ఇంతమంది ఇంతకుముందు బూత్లో లిస్టు కరెక్టు, ఓటర్లు ఒరిస్సా వాళ్ళు, కానీ ఇక్కడ ఓటర్లు ఇక్కడ వాళ్ళైనా లిస్టు రాంగ్ సార్, వాపోయాడు ఒక అభ్యర్థి. అదేమిటయ్యా, లోకల్ వాళ్ళు ఓటర్ల కారా, లేక ఏనాడో పూర్వీకుల కాలంలో వాళ్ళు వలసపోయారా, ఆరా తీశాడు ఏడుకొండలు. సార్, వాళ్ళు ఇక్కడ వాళ్లే, ఓటర్ లిస్టు తయారు చేసేటప్పుడు ఆఖరి క్షణాల్లో అధికారులను మంచి చేసుకుని ఎల్లమ్మ, పుల్లమ్మ, నాగార్జున, వెంకటేష్ ఇలా నోటికొచ్చిన పేర్లతో 1000 ఓట్ల లిస్టులో ఎక్కించాం. అసలు ఆ వ్యక్తులే లేరు, ఆ పేర్లతో ఓట్లు వేయమని నేనే స్వయంగా కొందరిని పురమాయించాను, వాళ్ళు మళ్ళీ అసలు పేర్లతో ఓట్లు వేస్తారు తర్వాత. ఆంజనేయులు చెప్పడం పూర్తిగాక మునిపే ధబీమని నేలపై పడి శ్రోతప్పిపోయాడు ఏడుకొండలు. చిట్టిబాబు, మురుగేషన్ నీళ్ల కోసం పరిగెత్తారు. చివరిలో రచయిత చెప్పేది ఏంటంటే, ఈ కథ కథలోని పాత్రలన్నీ పూర్తిగా కల్పితం, కేవలం హాస్యం కోసం ఉద్దేశించబడింది అని. చూసారా, ఇలాగే జరుగుతున్నాయి అంటారా ఎలక్షన్. మన తరిచి చూసుకుందాం, మనం వేస్తుంటాం కదా ఓట్లు. థ్యాంక్ యూ.